కాస్ట్ అకౌంటెన్సీకి సంబంధించిన సమ్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ సంబంధం ఏంటంటే మనకి వాళ్ళు ఒక అమ్మకాల ఒక టన్నుకి ఎంత మొత్తం అయిందో అంత ఖర్చుని పరిగణలోకి తీసుకుని దాన్ని టర్న్ ఓవర్ మనం కనుక్కోవాలి. అంటే దానికి అయిన ప్రతి వ్యయాన్ని అంటే ఎక్స్పెండిచర్ మొత్తాన్ని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్స్పెండిచర్ని మూడు రకాలుగా దీన్ని క్యాలిక్యులేట్ చేయచ్చు. ఒకటి ప్రధాన వ్యయాలు, రెండోది ఫ్యాక్టరీకి వేయాలి, సో మొత్తం వేయాలి. సో ఇది ఫస్ట్ ప్రధాన వ్యయాలు అంటే ఇది ఇన్సైడ్ ఆఫ్ ది కంపెనీ అంటే ఫ్యాక్టరీకి సంబంధించి లోపల జరగడానికి అవసరమైన ముడి పదార్థాలని పర్చేజ్ చేసుకోవడానికి అవసరమైన థింగ్స్ని కొనుగోలు చేస్తారు. దాన్ని ప్రత్యక్ష ఖర్చులు అంటారు. సో దాన్నే ప్రధానమైన వ్యయాలు అని కూడా అంటారు. సో నెక్స్ట్ అది ఫ్యాక్టరీకి చేర్చేసిన తర్వాత ముడిసరుకు ఇంకా ఫ్యాక్టరీలో వస్తువును తయారు చేయడానికి అవసరమైన ఖర్చులు అన్నీ పెడితే దాన్ని ఫ్యాక్టరీ ఖర్చులు అంటారు. ఆ తయారైన వస్తువుని బయటికి తీసుకెళ్లేటప్పుడు సో మార్కెట్లో అమ్మడానికి సిద్ధంగా ఉంటాయి ఆ దాన్ని. సో ఏంటంటే అమ్మకాలు పంపిణీ చేయడానికి అవసరమైన ఖర్చులు అంటారు. ఈ మూడు రకాల ఖర్చులు ఇక్కడ యాడ్ చేసుకుంటే ఒక టన్నుకి ఎంత టర్న్ ఓవర్ అవుతుందో మనం లెక్కన పరిగణలోకి తీసుకోవాలి. మనకి ఇక్కడ లెక్కలో మనకి ఏమి ఇచ్చాడు, 2009 డిసెంబర్ 30 అంతమయ్యే సంవత్సరానికి సంబంధించిన వేయి నివేదికను తయారు చేయమంటాడు. సో దానికి సంబంధించింది మనకి ఇక్కడ లెక్కలో ఇస్తాడు. ఇక్కడ లెక్కలో చూపిన విధంగా అంటే ఈ మెటీరియల్స్ ఇక్కడ ప్రతిదీ ఖర్చు ఎక్స్పెండిచర్స్ అన్నీ ఇస్తాడు. మనం ఐడెంటిఫై చేయాలి ఏది ప్రధానమైన ఖర్చు, ఏది ఫ్యాక్టరీకి సంబంధించిన ఖర్చు, ఏది అమ్మకం సంబంధించిన ఖర్చుని ఐడెంటిఫై చేసి సో ఆ విధంగా ఆ ఖర్చులు మీకు పరిగణలోకి తీసుకుని స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ప్రధానమైన ఖర్చులను తీసుకోవాలి, తర్వాత ఫ్యాక్టరీకి సంబంధించిన ఖర్చులు తీసుకోవాలి, తర్వాత అమ్మకానికి సంబంధించిన ఖర్చులు, ఏదైతే ఫ్యాక్టరీ ప్రత్యక్షమైన ఖర్చులు ఉన్నాయో అవన్నీ ఇక్కడ తీసుకున్న తర్వాత దాన్ని టోటల్ చేసి ఇక్కడ వేయాలి. తర్వాత ఏదైతే మనకు ఫ్యాక్టరీకి సంబంధించిన ఖర్చులు ఉన్నాయో వాటిని అన్నింటినీ ఇక్కడ తీసుకుని దాన్ని టోటల్ ఇక్కడ వేసుకోవాలి. తర్వాత అమ్మకానికి సంబంధించిన ఖర్చులన్నీ ఇక్కడ వేసుకోవాలి. ఈ మూడు ఖర్చులు కలిపేస్తే టోటల్ ప్రధానమైన ఖర్చులు మొత్తం ఖర్చులు వస్తాయి. ఆ మొత్తం ఖర్చులతో టర్న్ ఓవర్తో మనం ఏ ఒక టన్నుకి ఎంత టర్న్ ఓవర్ అవుతుందో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇది ప్రాసెస్. ఫస్ట్ మనకి ఇక్కడ ఇచ్చాడు 2009 డిసెంబర్ 30 అంతమైన సంవత్సరానికి గాను ఒక టన్నుకు ఒక కాల వ్యవధిలో ఒక టన్నుకు మొత్తం వ్యయాన్ని చూపుతూ క్రింద వ్యయాల్లో నివేదికను తయారు చేయండి అని ఇచ్చాడు. సో ఇక్కడ ఇచ్చేసాడు. ఏంటి ఇచ్చాడు, మెటీరియల్స్ 33,000, ఉత్పాదక వేతనాలు 35,000, ప్రత్యక్ష ఖర్చులు 3,000, అమ్మకాల వేతనాలు 10,500, ఫ్యాక్టరీ అద్దె పనులు 7,500, ఫ్యాక్టరీ లైటింగ్, ఫ్యాక్టరీ హీటింగ్, ఇలా మొత్తం ఇచ్చిన ఎక్స్పెండిచర్ని అన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఏది ఫ్యాక్టరీకి సంబంధించింది, ఏది ప్రధానమైనది, ఏది అమ్మకాలి, ఇలా విడివిడిగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఏంటి, ప్రత్యక్షమైన ఖర్చులు అంటే ప్రత్యక్షమైన మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాడిని డైరెక్ట్గా తీసుకోవాలి. వాడు ఇచ్చేసాడు మొత్తం ఈ ప్రత్యక్షమైన మెటీరియల్స్ అన్నాడు 33,000 ఇక్కడ వేసుకుంటాం. తర్వాత ఏమన్నాడు, అదే ప్రత్యక్షమైన వేతనాలు. ఏంటి ఇది, స్టార్టింగ్ జరిగే అంటే మనం ముడిసరుకు తీసుకురావడానికి అయ్యే ఖర్చు, ఇది ఎంత అన్నాడు, 35,000. ఇంకేమన్నా ఉన్నాయా ప్రత్యక్షమైనవి అంటే ఆడేస్తాడు డైరెక్ట్గా ప్రత్యక్ష ఖర్చులు అని ఇచ్చాడు. చూడండి లెక్కలో ప్రత్యక్ష ఖర్చులు అంటే ఈ ప్రత్యక్షమైనవి ఏమైతే ఇచ్చాడో వాటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. అవెంత ఇచ్చాడు, లెక్కలో 3,000 ఇచ్చాడు. మేము లెక్క మన లెక్కలో చూసుకుంటే కనిపిస్తుంది ఫస్టే ఇచ్చేసాడు లెక్క, ఈ లెక్కలో ఫస్టే 3 ఇచ్చాడు. ఇవి ప్రత్యక్షమైనవి ఇవే ఉన్నాయి అంటే ఇంకా బాడుగ బండి కూలి, ఎగుమతి సుంకాలు, దిగుమతి సుంకాలు ఇలాంటివి ఏమీ లేవు ఉంటే మనం ఇక్కడ తీసుకోవాలి. అంటే ప్రత్యక్షమైన ఖర్చులు మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ఏమీ లేవు కాబట్టి ఇక్కడ క్లోజ్ చేసేస్తే ఇది ఎంత వచ్చింది, 71,000 ఇక్కడ వేసుకుంటాం. ఇప్పుడు మనకి దీన్ని ఏమని రాస్తాం, 71,000 ప్రధానమైన వ్యయం అని ఈ 71,000 పరిగణలోకి తీసుకుంటాం. నెక్స్ట్ ఈ దీని తర్వాత మనం తీసుకునేది ఏంటంటే ఫ్యాక్టరీ ఖర్చులు. ఏంటిది, ఫ్యాక్టరీ ఖర్చులు లేదా వేయాలి, ఖర్చులు లేదా వేయాలి, ఏదైనా రాసుకోవచ్చు మనం, ఏమి ఇబ్బంది అయినా లేదు. సో ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. అంటే అక్కడ ఏ ఖర్చు అయితే ఉందో ఆ ఖర్చు అన్నింటినీ మనం తీసుకోవాలి. ఏంటిది, ఇక్కడ ఫ్యాక్టరీకి సంబంధించిన ఖర్చులు ఇచ్చాడు, వేతనాలు ఇచ్చాడు కాబట్టి ఈ ఫ్యాక్టరీ వేతనాలు ఎంత మనకి లెక్కలు ఇచ్చేసాడు డైరెక్ట్గా 10,500 వేసుకుంటున్నాడు. 10,500 వేసుకుంటాం. నెక్స్ట్ ఇంకేంటిది, ఫ్యాక్టరీ అద్దె, ఫ్యాక్టరీ
అద్దె కమ పన్నులు ఆడే ఇచ్చాడు లెక్కలో అద్దె కమ పన్నులు ఇచ్చాడు ఎంత ఇచ్చాడు అద్దె కమ పన్నులు మనకి లెక్కలో 7500 ఇచ్చాడు డైరెక్ట్ గా 7500 తీసుకోవాలి అలాగే ఇక్కడ ఫ్యాక్టరీ అన్ని ఫ్యాక్టరీకి సంబంధించినవి తీసుకోవాలి లైటింగ్ ఇచ్చాడు फैक्टरी लाइटिंग आड़े इच्छा मन के लाइटिंग रेल रूल अला फैक्टरी हीटिंग इच्छा मल फैक्टरी हीटिंग एंतो फैक्टरी हीटिंग मन के पदे नैक्स्ट मन के फैक्टरी तरह मेटल पवर अना अभी फैक्टरी संबंधी का मेटल पवर मेटल पवर ఎంత ఇచ్చాడు మెటల్ పవర్ అనేది 4400 ఇక్కడ చేసుకుంటాం ఇంకా ఫ్యాక్టరీ సంబంధించిన ఖర్చులు ఏమైనా ఉన్నాయా అంటే ఇది కూడా ఫ్యాక్టరీకి సంబంధించింది కాబట్టి ఈ 3000 కూడా ఇక్కడ తీసుకుంటాం ఫ్యాక్టరీకి సంబంధించింది కాబట్టి ఈ 3000 కూడా ఇక్కడ తీసుకుంటాం అలాగే డైరెక్టర్ ఫీజ్ ఇది ఒకసారి చెల్లిస్తాం కాబట్టి ఇది ఫ్యాక్టరీలో తీసుకోవాలి రెండు సార్లు చెల్లించేటట్లయితే అంటే మనం పదే పదేగా చెల్లిస్తాం అంటే మనం రాసుకున్న మెమరాండం ఫస్ట్ సెక్షన్లో ఉంటుంది అలా చెల్లించే పదం అయితే అది అక్కడికి తీసుకోవాలి లేదా ఇక్కడ తీసుకోవచ్చు ఈ ఫ్యాక్టరీ ఫీజు అంతా 1000 రూపాయలు ఇక్కడ తీసుకున్న తర్వాత సో నెక్స్ట్ ఇంకేమున్నాయి ఇక్కడ ఫ్యాక్టరీ క్లియరింగ్ అని ఉంది అదే ఫ్యాక్టరీ క్లియర్ క్లియరింగ్ సో ఫ్యాక్టరీ క్లియరింగ్ ఎంతది 500 అలాగే ఉంది ఇప్పుడు ఫ్యాక్టరీకి సంబంధించిన అంచనా ఖర్చులు ఉన్నాయి అంచనా ఖర్చులు కూడా అంటే పరదరగా జరిగే ఖర్చులు అన్నమాట అంచనా ఖర్చులు అంటే పరదరగా ఏమైనా జరిగితే ఆ ఖర్చులు కూడా ఇక్కడ తీసుకోవాలి అయ్యంత 800 సో ఆ తర్వాత మనకి ఇంకేమైనా ఫ్యాక్టరీకి సంబంధించిన స్టేషనరీ ఉంది స్టేషనరీ కూడా తీసుకుంటాం ఇక్కడ ఏంటది స్టేషనరీ ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన స్టేషనరీ ఎంతది 750 ఫ్యాక్టరీకి సంబంధించిన స్టేషనరీ 750 అలాగే విడి స్మాల్ స్మాల్ థింగ్స్ ఉంటాయి అంటే విడి పరికరాలు అంటారు వాటిని క్యాన్సిలేషన్ చేస్తారు వాటిని ఏమంటారు అంటే విడి పరికరాల రద్దు విడి పరికరాల రద్దు అంటే ముందు ఇవి తీసుకున్నామని యాక్సెప్ట్ చేసి తర్వాత మాకు వద్దు అనుకుంటే క్యాన్సిలేషన్ చేస్తాం అలాంటివి ఏమైనా ఉంటే ఆర్టిస్ట్ కూడా అయ్యే వేస్టేజ్ అంటే ముందు వాళ్ళ క్యాన్సిలేషన్ ఛార్జెస్ తీసుకుంటారు కదా ఆ క్యాన్సిలేషన్ ఛార్జెస్ కూడా ఇక్కడ మనం తీసుకోవాలి అలాగే వీటికి నీటి సరఫరా ఫ్యాక్టరీని నీరు విద్యుత్ శక్తి అంటారు కదా నీటి సరఫరా దీన్ని కూడా తీసుకోవాలి నీటి సరఫరా ఎంత ఉంది 1500 తీసుకోవాలి అలాగే ఫ్యాక్టరీ బీమా ఉంటుంది సో ఆ బీమా ప్రతిదానికి ఉంటుంది ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉంటుంది ఆ ఇన్సూరెన్స్ కూడా 1100 ఇక్కడ తీసుకోవాలి తీసుకున్న తర్వాత సో మనకి ఈ ఫ్యాక్టరీలో సంబంధించిన ప్లాంట్ యంత్రాలు ఏమైనా ఉంటే వాటి మీద తరుగుదలు తీసుకోవాలి దానికి ఏమైనా మరమ్మతులు ఉంటే ఆ మరమ్మతులు కూడా తీసుకోవాలి ఇక్కడ ఫ్యాక్టరీకి సంబంధించిన యంత్రాల మీద మనకు తరుగుదలు ఇచ్చాడు కాబట్టి యంత్రాలపై తరుగుదలు అని చెప్పి యంత్రాలపై తరుగుదల యంత్రాలపై తరుగుదల అని చెప్పి ఆ 2000 ఇక్కడ టోటల్ వేసేసుకుని సో ఇక్కడికి ఫ్యాక్టరీకి సంబంధించిన ఖర్చులన్నీ అయిపోయినాయి కాబట్టి వీటి మొత్తం టోటల్ చేస్తే ఇది ఎంత వస్తుంది 37050 రూపాయలు వస్తుంది ఇది మనం క్యాల్కులేట్ చేయాలి ఇదంతా క్యాల్కులేట్ చేయాలి చిన్నపిల్లలకి నేను చెప్పడానికి ఏమవుతుంది కాబట్టి ఇది దీనికి సంబంధించి ఫ్యాక్టరీ వేవ్ ఇక్కడ తీసుకుంటాం సో లాస్ట్ వన్ ఏంటి అమ్మకాల ఖర్చు అంటే అమ్మకాల ఖర్చు ఫ్యాక్టరీకి సంబంధించిన లాస్ట్ ఖర్చులు ఏంటంటే అమ్మకాలకి సంబంధించిన ఖర్చులు సో అమ్మకాలకు సంబంధించిన ఖర్చుల్లో ఇంకా సంబంధించినవి అంటే అమ్మకాలు అనేవి ముందు ఎక్కడికి వెళ్ళిపోతాయి ముందు ఇక్కడ తయారయ్యేటప్పుడు ముందు మెటీరియల్స్ కొంటాము ఆ మెటీరియల్స్ని ఫ్యాక్టరీలోకి తీసుకెళ్ళి ఫ్యాక్టరీలో పెట్టే ఖర్చులన్నింటినీ తయారు చేస్తే ఒక ఆకారమైన వస్తువు వస్తుంది ఆ వస్తువుని అమ్మేదానికి అవసరమైన గిడ్డంగి ఏ గిడ్డంగి గిడ్డంగికి సంబంధించిన రెంట్ ఉంటుంది దాన్ని అద్దె అంటారు గిడ్డంగి అద్దె సో గిడ్డంగి బాడుగా ఏదైతే ఉంటుందో అది ఆ 300 ఇక్కడ తీసుకోవాలి
सो अलागे गेटन नीचे अलागे डेलीवरी वैन की गाने डेलीवरी बॉयस गाने डेलीवरी व्हाटएवर में भी डेलीवरी जैसे देने के ना सर है ये मैंने मानो एक्सपेंडिचर पे जैसे दान को रख लेती इसको अलाने सामान नीचे डेमी चलो डेलीवरी मानो जैसे वैन हम नंदा था निपट तरह तरह वैन पे तरह तरह अंता ఈ బ్యాంక్ పై తరుగుదల మనకి ఎంత వచ్చింది మనం క్యాల్కులే ఆల్ చెప్పింది రెండు నెంబరు ఆ లెక్కలు ఇచ్చాడు కాబట్టి ఆ లెక్కలో మనం పరిగణన తీసుకుని చేయడం జరిగింది నెక్స్ట్ అలాగే దీనికి సంబంధించి మనం అమ్మేటప్పుడు కొంత అరువు ఏర్పడుతుంది అరువు ఏర్పడినప్పుడు ఆ అరువు మీద కూడా మనం క్యాల్కులేట్ చేస్తాం దీంట్లో ఏమేర్పడతాయంటే రాణి బ్యాకీలు ఇది అందరికీ తెలిసిందే ఈ రాణి బ్యాకీలు ఏమైనా ఉంటాయో వీటిని పరిగణన తీసుకోవాలి ఇచ్చినాడు ఈ లెక్కలు ఎంత ఇచ్చాడు 100 రూపాయలు ఇచ్చాడు ఆ 100 రూపాయలని ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి అలాగే మనం అమ్మాలంటే మనం ఏం చేయాలి వ్యాపార ప్రకటన చేయాలి ఆ వ్యాపార ప్రకటనలు ఏమైనా ఉన్నాయా ఆ వ్యాపార ప్రకటనలు ఏమైనా ఉంటే వ్యాపార ప్రకటనలు కూడా ఇందులో తీసుకోవాలి ఈ ప్రకటన లేకపోతే మన సేల్స్ అనేవి జరగడం జరగదు సో దీనికి సంబంధించి 300 ఇక్కడ తీసుకోవాలి అలాగే సో ఈ అలాగే ఈ అమ్మకాల సమ్ చేయడానికి కొంతమంది వర్కర్స్ ఉంటారు ఆ వర్కర్స్కి ఏం చేస్తాం మనం జీతాలు వేస్తాం ఆ జీతాలు లెక్కలు ఇస్తే తీసుకుంటాం ఏమని ఇచ్చాడు ఇక్కడ అమ్మకం విభాగాల జీతాలని ఇచ్చాడు సో జీతాలని రాసుకోవచ్చు లేదు ఏ విభాగానికి జీతం చెల్లిస్తున్నారో ఆ విభాగానికి సో అమ్మకం విభాగాలకి జీతాలు అంటే అమ్మకం విభాగాల జీతం లేదా సేల్స్ ఎగ్జిక్యూటివ్ జీతాలు అంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్ జీతాలు అలా ఏ జీతాలు ఉంటే ఆ జీతాలు తీసుకుంటాం ఇక్కడ 1500 పరిగణలో తీసుకుంటాం నెక్స్ట్ సో ఇంకా ఉన్నాయి అలాగే ఇలాగే ఈ డెలివరీ చేసే బాయ్స్ ఇక్కడ ఇక్కడ సిబ్బంది ఉంటారు లేదా బ్యాంక్ ఎక్కించి దిగించేటప్పుడు కొంత అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది దాన్ని ఏమంటారంటే డెలివరీ వ్యాన్ యొక్క నిర్వహణ వ్యాన్ యొక్క నిర్వహణ ఏ నిర్వహణ ఉంది వ్యాన్ యొక్క నిర్వహణ ఎంత ఉంది 700 లక్షలు ఇచ్చాడు 700 ఇక్కడ పరిగణలో తీసుకోవాలి నెక్స్ట్ మనం అమ్మిన తర్వాత కొంత కమిషన్ ఇస్తాం దాన్ని అమ్మకాలపై కమిషన్ 1500 ఇస్తే తీసుకుందాం తీసుకుంటే మొత్తం ఇప్పుడు ఇందులో మనకు లెక్కలు ఇచ్చిన ఖర్చులని అయిపోయింది ఈ ఖర్చులని అయిపోయిన తర్వాత ఈ లెక్కలు ఇచ్చిన ఖర్చులని అయిపోయిన తర్వాత వీటిని క్యాల్కులేట్ చేస్తాం అమ్మకాలకు సంబంధించిన ఖర్చులు క్యాల్కులేట్ చేస్తే 4600 వచ్చింది అంటే ప్రత్యక్ష ఖర్చులు 71000 సో మనకి ఫ్యాక్టరీ ఖర్చులేమో 37050 రూపాయలు అలాగే ఇది సో 4600 మొత్తం కలిపితే 1,18,200 ఈ మూడు ఖర్చులు కలిపితే మనకి ఏమైంది మొత్తము వ్యయమైంది ఏంటది మొత్తము వ్యయము అయిన తర్వాత మనం ఒక టన్ను కనుక్కోవాలన్నా ఒక టన్ను కనుక్కోవాలంటే టన్ను మొత్తం వ్యయము అన్నప్పుడు మనం క్యాల్కులేట్ చేస్తే ఒక టన్ను మొత్తం వ్యయం ఈజీక్వల్ టు మొత్తం వ్యయము బై మొత్తం ఉత్పత్తి మొత్తం వ్యయం మనం కనుక్కున్నాం ఎలా కనుక్కున్నాం మొత్తం ప్రత్యక్ష ఖర్చులు 71000 ఫ్యాక్టరీకి సంబంధించిన ఖర్చులు 37050 రూపాయలు అలాగే అమ్మకపు ఖర్చులు 4600 కలిపితే 1,18,020 రూపాయలు వచ్చింది 200 వచ్చింది సో అది మొత్తం వ్యయం కింద వచ్చింది ఆ మొత్తం వ్యయం ఇక్కడ వేసేసుకుంటాం 1,18,000 సో 200 బై సో మొత్తం ఉత్పత్తి ఆడే ఇచ్చాడు లెక్కలో ఏమి ఇచ్చాడు పైన చెప్పిన కాల వ్యవధి ప్రకారం మొత్తం ఉత్పత్తి మనకి ఎంత ఇచ్చాడు 14775 రూపాయలు 14775 రూపాయలు ఇచ్చాడు ఒక్క టన్నుకి అయ్యే కాస్ట్ అంటే మొత్తం ఉత్పత్తి మనకి మన మొత్తం ఏమొచ్చింది డివైడెడ్ బై 14000 వస్తే ఒక్క టన్నుకి ఎంత కాస్ట్ అవుతుంది అని క్యాల్కులేట్ చేస్తే దీంతో క్యాల్కులేట్ చేస్తే క్యాల్కులేటర్ ప్రకారం చేస్తే 8 రూపీస్ వస్తుంది ఏమొస్తుంది 8 రూపీస్ వస్తుంది అంటే ఒక్క టన్నుకి మొత్తం వ్యయం ఎంత 8 రూపీస్ సో మనం మళ్ళీ ఒకసారి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ వేస్తాను ఒకటి మనకేంటంటే ఒక కంపెనీకి సంబంధించి వ్యయ నివేదికను తయారు చేయమని ఒకటి ఎక్స్పెండిచర్ ఇచ్చాడు 3 టైప్స్లో తీసుకోవాలి ఒకటి ఏంటంటే ప్రత్యక్షమైన మెటీరియల్ ప్రధానమైన వ్యయం అంటే ఇది ఫ్యాక్టరీకి తీసుకెళ్ళడానికి ఆ ముడి సరుకుని రా మెటీరియల్ని ఏవైతే ఉన్నాయో ఆ మెటీరియల్స్ని లోపలికి తీసుకెళ్ళడానికి అయ్యే ఖర్చుని ప్రధానమైన వ్యయంలో తీసుకోవాలి నెక్స్ట్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఖర్చులన్నింటినీ ఫ్యాక్టరీ ఖర్చుల్లో తీసుకోవాలి అలాగే అమ్మకపు ఖర్చులు అంటే అమ్మకం ఖర్చులు ఏవైతే వస్తువు తయారైపోయి బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుందో ఆ వస్తువుల మీద అయ్యే ఖర్చులను ఇక్కడ తీసుకోవాలి ఇలా మనకి అన్ని ఖర్చులు ఇవ్వడం జరిగింది ఈ అన్ని ఖర్చులు 3 విభాగాలుగా విభజించింది
తర్వాత టన్నుకు మొత్తం వ్యయం కనుక్కోవాలంటే మొత్తం వ్యయం కనుక్కోవాలంటే మెటీరియల్కి అయ్యే వ్యయము, ఫ్యాక్టరీకి అయ్యే వ్యయము, సో అమ్మకాలకు అయ్యే వ్యయము మూడు కలిపితే మొత్తం వ్యయం వస్తుంది. ఆ మొత్తం వ్యయానికి మొత్తం ఒక టన్నుకు ఉత్పత్తి ఎంత ఇచ్చాడు మనకి 14775 రూపాయలు ఇచ్చాడు. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఒక టన్నుకి 8 రూపాయలు చొప్పున వస్తుంది. ఇది సమ్, ఇది ఫిఫ్త్ సమ్, మనం ఫైనల్ బ్రేకంలో వాళ్ళకి వచ్చే ఫిఫ్త్ సెమిస్టర్లో వచ్చే ఫస్ట్ కాస్ట్ అకౌంటెన్సీలో మొదటి చాప్టర్లో జరిగే మొదటి లెక్క. ఓకే, థ్యాంక్ యూ గాయ్.